కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సెర్ఫ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సెర్ఫ్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద జిల్లా సెర్ఫ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సెర్ఫ్ సలహాదారు శ్రీకర్ సుధీర్ జిల్లా టీ సెర్ఫ్ నాయకులు బీసీ రాజయ్య ఎం దాస్ చక్రవర్తి ఏ శ్రీనివాస్ వి గంగాధర్ రత్నాకర్ సంతోష్ మరియా ఏఏఆర్ శంకర్ రమేష్ రజిత రమేష్ మణికరెడ్డి వెంకటేశం భాగ్య సత్యం గంగారాం పలువురు సేఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి మరి మాకు సెర్ఫ్కు సంబంధించి ఐకేపు జోలకు సంబంధించి మరి గత 20 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలను కష్టాలు మా సేవలను గుర్తించి బాధలిన వాటి దయతోని అభిమానులతోని మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఆ స్కేల్ ఏదైతే ఉందో ఆ విధంగా మీకు వర్తింపజేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం అనేది మా సెర్ఫ్ ఉద్యోగులకు ఎంతో ఆనందదాయకంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 4080 మంది మా సెర్ఫ్ ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుండి గ్రామీణ పేదరిక లేని సంస్థలు మరి పనులు చేయడం జరుగుతుంది. మరి అంకితభావంతో చేస్తున్న పనులను గుర్తించి మరి మాకు గౌరవ సీఎం గారు నిన్న మాకు ప్రకటించడం అనేది నిజంగా మా జీవితాలను సార్ మమ్మల్ని వెలుగు ఉంచినట్టే మాకు గోచరిస్తున్నది. మరి ఈ సందర్భంగా మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు తర్వాత ఈ మంచి శుభ కార్యక్రమాలు చేయడానికి ముందుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా జిల్లా కేంద్రంలో మా గౌరవ ఏపీడి గారు తర్వాత మా డిపిఎంస్ తర్వాత మా
ఏపీఎంస్ సీసీలు ఎంఎస్సీసీలు ఈ జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ఈ రోజు ఇక్కడ మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి త్వరలోనే కేసీఆర్ గారు మాకు ఖచ్చితంగా మేము ఏవైతే అడుగుతున్నామో అవి చేస్తామన్నారు. మరి మహిళా సంఘాలకు సంబంధించి కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. వారు అన్నట్టు ఫుడ్ ప్రాసెస్ యూనిట్ కూడా చాలా తొందరలోనే మేము విజయవంతం చేయడానికి ఆసక్తిగా ఉన్నాము. మరి వారు కన్న కలను ఖచ్చితంగా మా సెర్పు ఉద్యోగులు అందరం మేము మా మహిళా సంఘాల ఆధ్వర్యం లోపల చేస్తామని మాకున్న గౌరవ ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ మాకు ఈ విజయంలో మా ఈ ఆనందదాయకంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉన్నది మాకు ఎంతో సంతోషదాయకంగా ఉన్నది. మరి వారు కోరుకున్న విధంగా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మహిళలకు మేము ఈ గతంలో ఎప్పటికప్పుడు చేస్తున్నామో అదేవిధంగా ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకెళ్తామని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మరి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు వారు ఇచ్చినటువంటి అభయానికి మరి సర్పులో పనిచేసేటటువంటి గ్రామ స్థాయి, క్లస్టర్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది మొత్తానికి కూడా మాకు ఊతలు ఇచ్చినటువంటి విధంగా ఊపులు ఇచ్చే విధంగా సీఎం గారి యొక్క దీవెనలు మాపై ఉన్నాయనేటటువంటి మరి దృక్పథంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మా ఐక్యత సిబ్బంది పైన పెట్టినటువంటి అనేక బాధ్యతలు కానివ్వండి, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో చేసినటువంటి పనులన్నింటిలో కూడా ఇక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా చేసినటువంటి కార్యక్రమాలకు గుర్తింపుగా నిన్నటి దినమున మరి సీఎం గారు చేసినటువంటి ఆ యొక్క ప్రకటన మా అందరికీ కూడా జీవితాల్లో ఒక ఆనందాన్ని ఇచ్చింది. ఇన్ని సంవత్సరాలకి ఒక గుర్తింపును తెచ్చినటువంటి మరి సిబ్బంది గ్రామస్థాయి నుంచి పనిచేస్తున్న అందరికీ కూడా ఇది ఒక మంచి బలమైనటువంటి ఒక ఊతంగా మరి మేము భావిస్తూ సీఎం గారికి, మా మంత్రివర్యులకి, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులకి, మా జిల్లా కలెక్టర్ గారికి, మా డిఆర్డిఓ గారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం మా పైన పెట్టేటటువంటి బాధ్యతలు కానివ్వండి, అప్పగించే పనులన్నింటిలో కూడా ఎక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా చిత్తశుద్ధిని పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మహిళల యొక్క అభ్యున్నతికి పాటుపడతామని చెప్పేసి ఈ సందర్భంగా